నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వారు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. ఈరోజు మన టాపిక్ దుర్వార్తకు జడియని నీతిమంతులు. ఈరోజు మనం చూస్తే ఉదయం లేచి మీరు టీవీ ఆన్ చేశారంటే దుర్వార్తతోనే స్టార్ట్ అవుతుంది. చెవుల్లో ఫస్ట్ మనం వినేది దుర్వార్త. ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తంగానే, బ్రదర్ మీకు తెలుసా ఫలానా బ్రదర్ చచ్చిపోయాడంట, ఫలానా సిస్టర్ చనిపోయారంట, ఫలానా ఆయన చచ్చిపోయాడంట. అరే యవనస్తుడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు చచ్చిపోయారంట, భార్యాభర్త చచ్చిపోయారంట. మరణ వార్తలు, హాస్పిటల్లో బెడ్ దొరకలేదంట, ఆ హాస్పిటల్ ముందే ప్రాణం వదిలేశాడంట, అంబులెన్స్లోనే ప్రాణం వదిలేశాడంట, కింద పడి కొట్టుకుంటున్నారు, ఇంట్లో అందరికీ కరోనా వచ్చేసిందంట, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరంట. ఇట్లాంటి వార్తలు దుర్వార్తలు కాదా? టీవీ ఆన్ చేస్తే శవాలు, మనుషులు లైన్లో నుంచుని ఏదో తీసుకోవడానికి లైన్లో నుంచుని శవాలను లైన్లో పెడుతున్నారు, కాల్చడానికి లైన్లో పెడుతున్నారు. ఎప్పుడు చూడనటువంటి దయనీయమైనటువంటి దృశ్యాలు మన కళ్ళతో మనం చూస్తున్నాం, మన చెవులతో మనం వింటున్నాం, ఈవెన్ ముందు తరాలు కూడా ఎప్పుడూ కూడా విననటువంటి మాటలు మనం వింటున్నాం. మన ఎన్టీవీలో ఆ స్టోరీ బోర్డు వేశాడు, అందులో తల్లి తండ్రి చచ్చిపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, భర్త చచ్చిపోయిందని భార్య ఎలా చనిపోయింది, లేకపోతే పిల్లలెట్లా చచ్చిపోతున్నారు, వృద్ధులు పట్టించుకునేవాళ్ళు లేక పిల్లలు కనీసం వాళ్ళని పట్టించుకోక రోడ్డు మీద వదిలేస్తే ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు, చచ్చిపోయినటువంటి శవాలు ఎవరు తీకపోతే కుక్కలు ఎలా పీకు తింటున్నాయి. ఈ పరిస్థితులు చూసినప్పుడు నిజంగా మానవ విలువైన జీవితం ఎంత దయనీయమైపోయిందా, ఇంత ఒక పశువు కంటే హీనమైపోయిందా అని అనిపిస్తుంది. నిన్న ఒక స్క్రోల్ చూశాను, గంగానదిలో అందరూ పుణ్య స్నానాలు చేసి మునిగే నదిలో 150 శవాలు దొరికినాయంట. ఒక శవం ఉంటే ఆ శవం ఒడ్డుకొస్తే ఆ శవాన్ని 4 కుక్కలు కూర్చొని ఆ శవాన్ని తింటా ఉన్నాయి. ఏమవుతుంది, ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? జాగ్రత్తగా వినండి, దుర్వార్త ట్రూ. ఈరోజు భారతదేశంలో కానీ లోకంలో కానీ ఎక్కడ చూసినా దుర్వార్త దుర్వార్త దుర్వార్త. చాలామంది కరోనాకు భయపడలేదు కానీ వార్తలు చూసి భయపడిపోతున్నారు, గుండెలు ఆగిపోతున్నాయి అంట. మొన్న ఒకరు ప్రార్థన చేసుకున్నారు, పాస్టర్ గారు అని ఒడిగిపోతున్నాడు ఆయన. ఏమిటి ఎందుకంత భయం, ఏమన్నా కరోనా వచ్చిందంటే లేదు ఏం రాలేదండి, ఏంటంటే టీవీలో వార్తలు చూశాడంట. వార్తలు చూసి ఏమైపోద్దో పరిస్థితి, రేపు భవిష్యత్తు ఏమైపోద్దో, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. మోస్ట్లీ నేను ఇన్ని సంవత్సరాల్లో ఫోన్లో చేసిన ప్రార్థనల కంటే ఈ టైంలో చేసిన ప్రార్థనలే చాలా ఎక్కువ ఉన్నాయి. రాత్రి పూట వరకు కూడా, నైట్ టైం వరకు కూడా ఎంతమంది ఫోన్స్ చేస్తున్నారో, ఎంతమంది ఫోన్స్ చే అందరూ భయం 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 భయం. కానీ సెన్సేషనల్ వర్డ్ దుర్వార్త కంట ఈ నీతిమంతుడు, ఈ యథార్థవంతుడు, ఈ యెహోవాని ఆశ్రయించినటువంటి ఇతడు దుర్వార్తకు దడవడంట. స్తోత్రం చెప్తారు ఒకసారి, హల్లెలూయా. దుర్వార్త ఉంటుంది, దుర్వార్తలో దుష్టత్వం కూడా ఉంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఎంతైనా ఉండని. ఈ మనిషి మాత్రం దానికి దడవడట. ఎవరండి ఈ మనిషి? ఏమైనా 2 గుండెలు ఉన్నాయా ఈయనకి? ఈయన ఏమన్నా 200 కేజీలు ఏమైనా ఉంటాడా? ఎవడు కాదో ఎవరైనా. యెహోవాని ఆశ్రయించినవాడు, యథార్థవంతుడు అండ్ నీతిమంతుడు దుర్వార్తకు జడియడు. ఈరోజు ఈ అభిషేకాన్ని, ఈ ధైర్యాన్ని, ఈ కృపను విడుదల చేస్తూ ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారికి ఇట్టి గుండెను, ఇట్టి విశ్వాసాన్ని, ఇట్టి ధైర్యాన్ని ప్రభువు కలిగించునుగాక. అందరూ ఒకసారి ఆమెన్ చెప్దాం. ఆమెన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.